మంచిర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దివాకర్రావుపై ప్రజల అసంతృప్తి. పలు గ్రామాల్లో ప్రచారానికి వెళ్లిన దివాకర్రావుకు చుక్కెదురు. తమ గ్రామాల్లోకి రావద్దంటూ ప్రజల ఆగ్రహం. మంచిర్యాల నియోజకవర్గంలో ఓటమి దిశగా మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు. అరవింద్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఎంట్రీతో అయోమయంలో నియోజకవర్గ ప్రజలు. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేయండని ప్రచారం. నిన్న కారు గుర్తుకు ఓటు వేయాలని క్యాంపెయినింగ్. ఏ పార్టీలోనూ స్థిరత్వం లేని అరవింద్ రెడ్డి కలయికతో దివాకర్ రావు ఓటమి ఛాయలు. కూతవేటు దూరంలో 100 పడకల ఆసుపత్రి. సౌకర్యాలపై మాత్రం ఏనాడు ఆరా తీసిన పాపాన పోని మాజీ ఎమ్మెల్యే. వాణిజ్య వ్యాపారాలకు నిలయంగా ఉన్న మంచిర్యాల రోడ్ల పరిస్థితి మాత్రం అధ్వాన్నం. నియోజకవర్గంలో పూర్తిగా కుంటుపడిన అభివృద్ధి పనులు. తలాపున గోదావరి ఉన్నా త్రాగడానికి నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నియోజకవర్గ ప్రజలు. భూ కబ్జాలపై ఉన్న దృష్టి పట్టణ అభివృద్ధిపై లేకుండా పోయింది. ఇవే కాక దివాకర్ రావుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు మరకలు. ఇసుక దందాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దివాకర్ రావు. దివాకర్ రావు అరవింద్ రెడ్డి దొందు దొందే అంటున్న నియోజకవర్గ ప్రజలు. ప్రజల సానుభూతి పోగొట్టుకున్న అరవింద్ రెడ్డి.